स्टैंड बंद है, शॉपिंग मॉल कटे ओडतने लोपड़ को शॉपिंग मॉल तो उपाधि दाने संपादा संपादिता उपाधि उन्न पनल पनल वाले पनल पीछे नीचे ट्राफि टाउन टाउन ट्राफि अट्ला कोई विधा दर जगनाई गवर्नमेंट रियल एस्टेट पेर चाल नाई नड़ा रे मूड ने कदा मूड ने तरह वे प्रभुत्मे कदा अब चेंज आ डिपो ब्रह्मांडा रेपना आंध्र प्रदेश गवर्नमेंट आपच्चुनाम तेलंगा राष्ट्र में डिपोनी अभी सवत मंडल हेड क्वार्टर उपो पगटक मन आ रोज इवे ईदो पक मैं मैं यादय एंपी यादय लैंड इवे लैंड फ्लाट इच्छा अल्ला डबल बेड्रूम इंड कटा इरवे प्रईम लैंड को रूपये एकरवाद आ रो सारे नीन एमएलए राजशेखर रेड्डी मार्केट पेकोचि आैंड अक्वैर पेदोल को पटा अल्ला इंड कटा इंड कटना षापिंग कांप्लेक्स फंक्षन हाँ उन्न डिपो दीन का प्रभुत्ना दीन कोसमेना नील प्लाटे कहीं इंड कटे पेदोल्ल की पनी इंड पेदोल्ल को मिला प्रस्तुत अंदर कट्कोल्ला मुफ्त अरवे वेल रूपये गदमी अंत प्राइम लैंड इच्छा इला प्राजेक्ट ट्रयल प्राजेक्ट वेपी एन भाई को एन भाई एकरा एन भाई को रिज्ञ कालव पूर्ति अन्नी चरवलता अंक इवीं पूर्ति बस स्टाड क्लारी अभी एक् पे आरटीसी पार्लमेंट सभा द्वारा आरटीसी एमडी गारिनी रिव्यू पगड़बंदी बस बस विधा प्लान इलाट चपना ट्राफि स्टडी कोई बस वार हामी इव जरूरी ना उदेश अना नीन बंड सोमवार भुवनगिरि मंडल में सब स्टेशन पोक मुझे 10 గంటల కంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ కరెంట్ 24 గంటలు రాలే 8 గంటలు 8 గంటల 25 నిమిషాలు అని బుక్స్ లెక్క చూస్తా బాల్ నర్సే ఆపరేటరే ఆయన క్లారిఫై స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడ 10 గంటలు దారి 8 గంటలు కూడా వస్తలేదు మధ్యలో చాలా సార్లు ట్రిప్ అవుతుందని ఆ తర్వాత అదే రోజు సీఎండి గారు అంత ముందు రోజు నేను చెప్పినా అంత రిటైర్డ్ 20ల కింద రిటైర్ అయిన సీఎండి లను పెట్టాం ఎవ్వడు పని చేస్తలేడు కింద కరెంట్ షాక్తో చాలా మంది రైతులు చనిపోతున్నారు इला मैं करीमनगर जिलात वैर दागे इला रईत गौड़ आने पेरे परशुराम गौड़ आ रईत चलो इला नि करंट शाक अंत क्यवस्था इवड़ पनचे एंकंटे सीएमडी अने वो एपड़ू ईएस आफीसर उ वाली एव्री मंत रिव्यू चुस्कटे जिला काफ पनचे भय उ वाला चलो धर्ना चेयर लाइन मैं सस्पेंड तला लक्ष ईद लक्ष मंच पैन प्राण वस्तद अट रिव्यू चुस्कर इरवे ना गंटल का पद गंटल वस्तनी नी लाग बुक् द्वारा निरूपचन तरह मूड गंटला उ लाग बुक् वापस क्रोत पुस्तक आ पुस्तक एन गंटल सिंगि पेज इतना एन गंटल इवे ना गंटल रायद लोडो राय ఆ తర్వాత తెల్లారికెళ్ళే పవర్ పెంచండి వల్ల 20 గంటలు 22 గంటలు తెలంగాణ వ్యాప్తంగా నాకు ఫోన్ వచ్చింది సార్ చాలా సంతోషం మీరు లాగ్ బుక్ అనే టెక్నికల్ పాయింట్ ద్వారా ఇలా రైతులందరం కూడా ఈన మోడల్ నమ్మి 24 గంటలు వస్తుందని చెప్పి 10 15 ఎకరాలు కౌలుకు తీసుకొని అప్పు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి దునుకుంటూ ఇయాల 8 గంటలు కరెంట్ రాక ఎండిపోతున్నది నీ పుణ్యాన 24 గంటలు వస్తుందని చెప్పిండు నాకు ఇయాల పోచంపల్లి మండలంలో కొంత రైతులందరూ కూడా కొన్ని ఊర్లకు వేయించిన పొద్దున ఆడ మళ్ళా తగ్గించినట్టు తెలిసింది ఇప్పుడు లాగ్ బుక్కులు లేకుండా రైతుల దగ్గరికి పోయి అడుగుతాం ఎన్ని గంటలు వస్తుందో టిఆర్ఎస్ సర్పంచ్ ఉంటే సర్పంచ్నే ఇంటర్వ్యూ తీసుకుంటూ పోయి లాగ్ బుక్ లేనంత మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను కేసీఆర్ ఒకటే చెప్తాను 24 గంటలు ఏడిచ్చినావు ఏ ఊర్లో ఇచ్చినావు నీ గజ్వేల్లో ఇచ్చినావా సిరిసిల్ ఇచ్చినావా నీ లాగ్ బుక్ బయటపెట్టింది ఇచ్చిన తప్ప ఇచ్చినా తప్ప అంతకుముందు 8 గంటలు కూడా ఇయ్యలే ఇయ్యన దానికి లేని పోని చెప్పొద్దు ఆయన ఏమంటున్నాడు నేను ఒక మాట మూడు పంటలు పండించుకుంటున్నాను అన్నాడు కేసీఆర్ గారు మూడు పంటలు పండించుకుంటే నువ్వు రైతు బంధు చాలు రైతు బంధు కూడా మూడు సార్లు ఇవ్వాలి కదా ఇప్పుడు రెండు విడతలుగా ఒక్కొక్క దానికి ఒకసారి 5-5000 ఎకరానికి వేస్తున్నావు
ఇప్పుడు మూడు పంటలు పండించినప్పుడు రైతుకు 3000 కూడా అకౌంట్ లేదు పైసలు. మరి సీజన్ వచ్చి వర్షాలు పడి పెట్టుబడి లేక బయట మిత్తికి తెచ్చుకుంటున్నాం. ఆయన నిన్న మాట్లాడిన మాట్లాడుతుండే అంటే రోడ్డు మీద అంట ఇటు ఇటుపక్క అటుపక్క ధాన్యం రాసులు కలగలలాడుతున్నాయంట. రైస్ మిల్లుకు పోతే మన ఎండాకాలము ఐకేపీ సెంటర్లో ఎండలకు సచ్చి నెల రోజులు పడిదాబులో కొంతోలు లేడు. ఇవాళ ఇట్లా వస్తేనే ఎమ్మడే కొడుతున్నాడ. కొన్నాక నెలదాకా డబ్బులు రాలే. రైతు రుణమాఫీ 11 లక్షల మందికి రాలే. మూడు పంటలు పండిస్తే మరి 3 సార్లు నువ్వు 3-5లో 15,000 వేయాలి సంవత్సరానికి. 15,000 వేస్తున్నావు చూపేము. అన్ని ఉట్టి పాటలు ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు బీసీ బంద్ అంటున్నాడు. 4 ఏళ్ళు అయింది, 4.5 ఏళ్ళు అయింది గవర్నమెంటు, అంతకుముందు 5 ఏళ్ళు. మరి 5 ఏళ్ళకెళ్ళి బీసీలు మైనార్టీ బంధు గ్యాప్గా రాలే. అప్పుడు ఏం గాడిద పనులు చదువుతున్నావు. అప్పుడు ఎలక్షన్ రాగానే బీసీలు గ్యాప్కి వస్తున్నా. నీకు దళిత బంధు ఎన్ని ఊళ్ళలో ఇచ్చినావు? కలెక్టర్ దగ్గర లెటర్ పెట్టాను నేను. ప్రతి దగ్గర ఎక్కడ దళిత బంధు ఇచ్చిండో, ఎక్కడ బీసీ బంధు ఇచ్చిండో అవన్నీ లిస్టు తీసుకుంటున్నా. ప్రజలకు పోతాం. మన టీఆర్ఎస్ కార్యకర్త, గ్రామ కార్యదర్శి, మాజీ సర్పంచ్, ఎంపీటీసీ భార్యను, సర్పంచ్ భార్యను తప్ప ఏ పేద దళితులకు రాలే. బీసీ బంధు కూడా ఊరికి 2 వస్తున్నాయంట. ఆ 2 కూడా ఆ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలని అక్కడ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లిస్టు తయారు చేస్తున్నట. ఇవన్నీ వచ్చిన తర్వాత దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు వాళ్ళకున్న పార్టీలో పోస్టు తీసుకొని హైకోర్టులో నేనే స్వయంగా కేసేస్తాను. ఎందుకంటే దళిత బంధు అనేవాడు సరే ఊరికి ఎంత ఇస్తున్నా అంత డ్రా తీయాలి. నువ్వు దళిత డబుల్ బెడ్రూమ్ డ్రా తీసి ఇస్తాను ఎట్లా అన్నావు? దళిత బంధు కూడా నువ్వు ఇచ్చే అరకొర సరే ఓట్ల కోసం ఇస్తున్నావా? ఏది ఇచ్చినా సరే ఊరికి ఇద్దరికి వచ్చినా 4 వచ్చినా 4 దళితులు బాగుపడతారు. ఆ రోజే నువ్వు దళిత ముఖ్యమంత్రి అని మాటిచ్చిన 11 సంవత్సరాలు నిజంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తే ఇలా దళితులందరూ బాగుపడేవారు. కానీ నువ్వు ఇచ్చే లిస్టు తీసుకున్నావు, బెనిఫిషియల్ లిస్టు కలెక్టర్ గారికి చెప్పినా. నా పరిధిలో 6 కలెక్టర్లు వస్తుంది. అందరూ చెప్పినా మీరు సెలెక్ట్ అయిన దళిత బంధు లిస్టు నాకు కావాలని. వచ్చిన తర్వాత ఆ దళితుల పేర్లు తీసుకుంటా. టీఆర్ఎస్లో ఏదో పోస్ట్ ఉంటుంది వాళ్ళకు. ఆయన టీఆర్ఎస్ కండవ వేసుకున్న ఫోటోలు ఉంటాయి. బీసీ బంధు కూడా ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడే ఇస్తేనే ఆపినంటారు. ఆయన చెక్కులు ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు సెలెక్ట్ చేసిన తర్వాత 30% 40% కమిషన్లు పోతున్నాయి. తిరుమలగిరిలో 220 కోట్లకు 160 కోట్ల స్కామ్ జరిగింది. తుంగతుర్తి కాన్ఫరెన్స్ అక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు జరిగినాయి. ఇవన్నీ మీద ఎవరికైనా న్యాయం కానీ సరే తక్కువ మందికి ఇచ్చినా రా తీసి పేదోళ్ళకు రావాలి. ఎవరన్నా అసలు ఏం ఆధారం లేని వాళ్ళకి రావాలి. పార్టీ కార్యకర్తలు తీసుకుంటానికి ఎలక్షన్లకు వచ్చారు. దాంతో కేసీఆర్ ఉల్టా అవుతుంది. బీసీ బంద్ అయినా 5 లక్షల అప్లికేషన్ పెట్టాం. ఎంతమందికి ఇస్తారు ఆయన? అసలు 2014 గవర్నమెంట్ రాగానే ఈ స్కీమ్స్ అని పెట్టుకుంటే మంచిగా ఉంటుండే. ప్రతి ఎలక్షన్ల ముందుకు బంధు పెడితే ఒకసారి తమ్మిలు 2 సార్లు తమ్మిలు 3 సార్లు నమ్ముతారా? ఈసారి ఎన్ని బంధులు పెట్టినా టీఆర్ఎస్ పార్టీ బంద్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.